కర్నూల్ బుద్ధ పిరమిడ్ సెంటర్ ఇవాళ ఇక్కడ ఉన్నాము అందరం వచ్చాం ఇక్కడ వచ్చాక చాలా చాలా జ్ఞాపకాలు నైన్టీన్ నైంటీలో ఇక్కడ ఫౌండేషన్ జరిగింది పిరమిడ్ ఫౌండేషన్ నైంటీ వన్లో ఈ పిరమిడ్ కట్టడం జరిగింది ఫార్టీ బై ఫార్టీ పిరమిడ్ మూడు వందలు మనుషులు కూర్చునేటట్టు ఆ రోజుల్లో అసలు పిరమిడ్ ఎలా కట్టాలి అసలు ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరికీ తెలీదు ఆయన పత్రిజీ చెప్పారు పిర ఇలా ఇలా ఉంటుంది ఈ యాంగిల్ ఇలా కట్టాలి అని ఇంకా అప్పటికప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఇంజనీర్స్ని కలిసి అందరూ ఎలా చేయాలి ఏం చేయాలి అని అనుకొని తర్వాత ఈ పిరమిడ్ కట్టడం జరిగింది నన్ను అడితే చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పాట్ పవర్ఫుల్ పిరమిడ్ ఇది అందులో మొదటి పిరమిడ్ మన ఈ పి పిఎస్ఎస్ఎం మూమెంట్కి నైన్టీన్ నైంటీ టూలో అంత అంత అంతవరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే ఉండింది ఈ పిరమిడ్ కట్టాక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది మొదలైంది ఇక్కడి నుంచి సో ఇక ఇక ఈ పిరమిడ్ శక్తి ఈ మెడి దీని లోపల మెడిటేషన్ చే చేశాక వచ్చిన అనుభవాలు వింటూ అసలు ఈ పవర్ ఏంటో మేమే నేర్చుకున్నాం అందరి అనుభవాలు వింటూ ఎలా జరిగింది ఎలా వాళ్ళ ఒక శరీరాన్ని ఎలా వాళ్ళు హీల్ చేసుకోగలుగుతున్నారు ఒక యాస్ట్రల్ ట్రావెలింగ్ కానీ ఏదైనా కుండలిని కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అప్పుడే అసలు పుస్తకాలు చదవడం మెడిటేషన్ చేయడం నేర్చుకోవడం అలాగే జరిగిందనమాట అంటే అప్పుడు ఆ ఇంటర్నెట్ లేదు ఇంకా ఏ ఏవి తెలీదు ఆ టైంలో నైన్టీన్ నైంటీ టూ మాట ఇది సో ఆ టైంలో అందరు రావడం మెడిటేషన్ చేయడం ముందర ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ ఈ ఇక్కడున్న మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ వినడం వల్ల పిరమిడ్ గురించి పక్కన ఊర్లలో కూడా తెలియడం మొదలెట్టింది వాళ్ళు కూడా రావడం వాళ్ళు మెడిటేషన్ చేయడం తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ ఒక్కళ్ళకి ఇద్దరికి వచ్చిన అనుభవాలు కాదు ఇది ప్రతి ఒక్కరూ పిరమిడ్ లోపల మెడిటేషన్ చేసిన వాళ్ళందరికీ ఈ అనుభవాలు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉండేది అందరికీ సో అలాగే ఇక్కడ లైబ్రరీ ఇది మొదటి ఫస్ట్ లైబ్రరీ అందులో చాలా చాలా ఫేవరెట్ పత్రిజీకి ఆయనకి బుక్స్ అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు సో ఆ లైబ్రరీ అనేది తన ఫస్ట్ ప్రాజెక్ట్ పిరమిడ్ లైబ్రరీ ఆ ముందర అవి రెండు రావాలని సో అలాగే కట్టారు ఇప్పుడు వెళ్ళి చూసామన్నమాట లోపల అప్పుడు బుక్స్ అప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ మెంబర్ చేసుకుంటున్నాం సో అలాగే వెనకాల సమీర్ బాబా సమాధి సమీర్ బాబా సమాధి ఒక చాలా చాలా పవర్ఫుల్ స్పాట్ ఈ అసలు ఎలా ఈ ల్యాండ్ దొరకడం కానీ అప్పుడు బీవిరెడ్డి గారు వచ్చి నా దగ్గర ల్యాండ్ ఉంది మనం మెడిటేషన్ సెంటర్ కట్టడం అన్నారు అప్పుడు చూసి నైన్టీన్ నైంటీలో అప్పుడేమో పత్రిజీ సెంటర్ కడతానంటే మీరు నాకు పిరమిడ్ కట్టివండి అన్నారు అదే ల్యాండ్లో ఆ సమాధి ఉండడం ఈ పిరమిడ్ స్పాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం చాలా కుదిరిందు అంత ఒక డిజైన్ ఒక ప్లాండ్ వేలో జరిగినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే సో ఇప్పుడు ఇవాళ ఇక్కడికి ఫస్ట్ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి అన్నీ మొదలైంది ఇక్కడి నుంచి అంత ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది సో వా మళ్ళీ వాపస్ ఇక్కడికే రావడం ఇలా వీళ్ళందరినీ వచ్చి చూపించడం దాని గురించి మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది సో అందులో వచ్చి ఇవాళ్ళ ఉగ్గాని బజ్జి తిన్నాం రాజుగారి చేత్తో అది ఇంకా చాలా బాగుంది ఇక్కడ ఫేమస్ కర్నూలు ఫేమస్ ఉగ్గాని బజ్జి పత్రిజీకి చాలా ఇష్టం నాకు తనకి ఇద్దరికి ఇష్టం అనమాట ఇప్పుడు ఇంకా అన్నీ వచ్చేసాయి ఫ్లాట్స్ అప్పటిలాగా చాలా చేంజెస్ ఉన్నాయి కానీ ఎనర్జీ మాత్రం అలాగే ఉంది లోపలికి వెళ్ళాక ఆ వాసన కూడా నాకు అలాగే అదే అలాగే ఉంది సో నిజంగా ఇది మస్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ అది బుద్ధ పిరమిడ్ సెంటర్ కర్నూల్లో మొట్టమొదటి పిరమిడ్